బుడంకాయల చట్నీకి కావాల్సిన పదార్థాలండి. ద్వారా బుడంకాయలు, టమాటా పండ్లు, పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు, వేరుశనగకాయ విత్తనాలండి. ప్రస్తుతం మేము 25 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, మాగిన ద్వారా బుడంకాయలు 8 తీసుకున్నాము. ద్వారా బుడంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కటింగ్ చేసుకోవాలి. మా రాయలసీమ భాషలో వీటిని బుడమకాయలు అంటారండి, మీ భాషలో ఏమంటారో కామెంట్లో పెట్టండి. ఇవి మా పొలంలో వండిన బుడంకాయలండి. మాది పల్లెటూరు కాబట్టి పొలాలలో ఎక్కువగా బుడంకాయలు దొరుకుతాయి. పొలాలలో బుడంకాయలు దొరుకుతాయి కావున మాకు బుడంకాయల చట్నీ చేసుకోవాలనిపించింది. బుడంకాయల చట్నీ చేస్తున్నామండి. మేము మొదటగా మేము చెనక్కాయ విత్తనాలు పెన్నం మీద ఎంచుతున్నామండి. పచ్చిమిరపకాయలు అండి ఒక 20 ఉంటాయి. ఇట్లా ఎంచుకోవాలి పెనం మీద. కొద్దిగా వేసుకోవాలండి. కొద్దిగా వేసుకోవాలి. ఇట్లా ద్వారాగా ఎంచుకోవాలి పెనం మీద. టమాటాలు 3 వేసామండి. 4 అట్లా కోసి అలాగా అంతగానో పెట్టారా ఆయన కొద్దిగా చాలు. మళ్ళీ ముక్కలు ముక్కలు చేస్తే అట్లా లోపల ఉడికిపోతుంది. అదే బుడంకాయ పీసులు కటింగ్ చేసిన బుడంకాయ పీసులు, చింతపండు పులుసు, ఉప్పు, చెనక్కాయ విత్తనాలు, పచ్చిమిరపకాయలు వేయించినవి నూనెలో, టమాటా పండ్లు వేయించినవి, ఇవన్నీ వేసి చట్నీ చేస్తున్నాము. బుడంకాయల చట్నీ చేస్తున్నాము. తిని రుచి చూడండి. మొదటగా వేయించిన చెనక్కాయ విత్తనాలని ఇట్లా పొడిగా దంచుకోవాలండి రోట్లో వేసి. మా ఇంట్లో మిక్సీ లేదు కాబట్టి రోలు రోకలే వాడుతున్నామండి. ఇట్లా పొడి చేసుకోవాల. బాగా నున్న చేయాలండి. మెత్తగా మెరిగిన చెనక్కాయ పొడిలోకి వేయించిన పచ్చిమిరపకాయలు వేసి మనకు తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. చెనక్కాయల పొడి, వేయించిన పచ్చిమిరపకాయలు దంచిన తర్వాత టమాటా పండ్లు వేసుకోవాలి. కొద్దిగా ముక్కలు ముక్కలు ఉండాల. మెదిగిన తర్వాత టమాటా వెళ్ళాల. వేయించిన టమాటా పండ్లు వేయాలి. పెన్నెం మీద వేయించిన చెనక్కాయ విత్తనాలు, టమాటాలు, పచ్చిమిర్చిలు అన్నీ వేయించినవే ఇలా ఈ చట్నీకి వాడుకోవాలండి. ఒక బుడంకాయలు ఒకటి పచ్చి ఉండాలి. ఆ బుడంకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా చేసి ఈ ఇదంతా నూరిన తర్వాత చివరిలో ఆ బుడంకాయ ముక్కల్ని వేయాలి. ఇప్పుడు చింతపండు పులుసు, నానబెట్టిన పులుసుని చింతపండు అలాగా పిసుకాల. చింతపండు ముందే పిసికి పెట్టుకొని మీరైతే మనము ముందే తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఈ కారంలోకి వేయాలండి. చింతపండు పులుసు వేసి అలా రామాలి. మళ్ళా కంగారు అనుకో చేసి అంటే బుడంకాయలని కటింగ్ చేసిన పీసులు ఇవి వేసేసాము. రఫ్గా దంచాలండి. నున్న మెదకూడదు, ఎందుకంటే ఆటోమేటిక్గా అదే చిన్నగా దంచితే ఆటోమేటిక్ అయిపోతుంది. మిక్సీకి అయితే నున్నగా అవుతుందని మేము కారంలోకి వేసామండి. నున్న ఉండకూడదు, బుడంకాయలు నమిలేటట్లు ఉండాలి. ఉప్పు తగినంత వేసుకోండి, ఎవరిష్టం వాళ్ళది.
కారం దంచిన తర్వాత ఇలా రోగల బండని క్లీన్ చేయాలండి. రైట్ అండి, బుడంకాయల చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా అన్నంలోకి వేసుకొని తినడమే. సూపర్ ఉంది, సూపర్ సూపర్ ఉంది. ఇద్దాండి ఫోటో పెట్టండి.